పళ్ళని వర్ణిస్తూ ఒక మంచి శ్లోకం రాశారండి. అది కూడా పళ్ళన్నిటిలోకి ఏ పండు చాలా గొప్పది అంటే ఎవరి అభిరుచి వారు చెబుతాం, కానీ ఎక్కువ మందిని అడగండి మీరు ఏ పండు మంచిది, ఏ పండు రుచి, ఏ పండు మీకు ఇష్టం అడగండి. ఎక్కువ మంది చెప్పేది మామిడి పండు. ఎందుకంటే మామిడి పండు రుచి దేనికి రాదండి. మీరు యాపిల్ పండు తినండి, కొత్తగా యాపిల్ యాపిల్ ఉండదు, దాని అసలు పేరు సీమరేగు పండు. రేగు పండులో కొంచెం పెద్ద రకం సీమరేగు పండు. సీమ అంటే ఫారిన్, సీమ పంది అంటారంటే ఫారిన్ పంది, అంతకంటే ఏం లేదు. అందుకని ఈ సీమ శబ్దం ఉంది, సీమరేగు పండు. ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి కదా, యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు, మామిడి పళ్ళు, ఇవి ఉన్నాయి కదండి. ఇన్నింట్లోనూ ఏది గొప్పదయా? నేరేడు పండు ఉంది, పనస పండు ఉంది, దానిమ్మ పండు ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే ఒక తర్కం ఉండాలి. కవిత్వం అంటే నాకు నాకు మామిడి పండు అంటే ఇష్టం గొప్పదన్నం కాదు. జగన్నాథ పండితురాయలు చెప్పాడు మామిడి పండే గొప్పది, నేను కావాలంటే చూపిస్తాను చూడండి. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవడం కాదు, పళ్ళు ఒప్పుకున్నాయన్నాడు. ఇది విచిత్రం. పళ్ళు ఒప్పుకున్నాయట. ఏ పళ్ళు ఒప్పుకున్నాయట? నేరేడు పండు ఒప్పుకుందట. కొబ్బరికాయ, కొబ్బరికాయ మరి పెద్దదైతే పండు అనేట కదా, కొబ్బరి పండు అనం, కానీ కొబ్బరికాయ పండు రెండు ఒకటే. కొబ్బరికాయ కూడా ఒప్పేసుకుంది, నేను ఓడిపోయాను మామిడి పండే గొప్పదండి. నేరేడు పండు ఒప్పేసుకుందట. అలాగే పనసపండు కూడా ఒప్పేసుకుందట. అన్నీ ఒప్పేసుకున్నాయట. దానిమ్మ పండు కూడా ఒప్పేసుకుందట. ఎలా ఒప్పుకున్నాయండి? అదే కవిత్వం. త్రపా శ్యామా జంబూహు దళిత హృదయం దాడిమ ఫలం భయాదంతస్తోయం తరుశిఖరిజం లాంగలి ఫలం. భయాదంతస్తోయం తరుశిఖరిజం లాంగలి ఫలం సశూలం సంధత్తే హృదయమభిమానేన పనసగా. సశూలం సంధత్తే హృదయమభిమానేన పనసగా. సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. ఎంత అద్భుతమైన శబ్దము, ఎంత అద్భుతమైన భావుకత. జగన్నాథ పండితురాయలు మహాకవి. అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారంలో పుట్టాడు. షాజహాన్ ఆస్థాన కవి అయ్యాడు. తెలుగువారంతా గర్వించదగిన కవి. జగన్నాథుడు అంటే విష్ణువు. ఆయనే స్వయంగా పుట్టి ఇంత వైభవం సాధించడం లేకపోతే ఈ కవిత్వం సాధ్యమా మరొకడికి? ఎంత బాగా చెబుతున్నాడో చూడండి. పళ్ళే ఒప్పుకున్నాయ్యా మామిడి పండు గొప్పదని, నువ్వు ఒప్పుకునేది ఏమిటంటాడు అంటే, ఒక స్త్రీ అందంగా ఉందని సాటి స్త్రీలు అంగీకరించాలి, ఒక పురుషుడు గొప్పవాడు సాటి పురుషులు అంగీకరించాలి, ఒక అవధాని గొప్పవాడైన సాటి అవధానులు అంగీకరించాలి, ఒక కవి గొప్పవాడైన సాటి కవులు అంగీకరించాలి. అంతేగాని మనం అంగీకరిస్తే ఏమైనట్టు? అందుకని పళ్ళు అంగీకరించేట. ఎలా అంగీకరించే? త్రపాశ్యామాజ్యంభూ. వేసవి కాలంలో మామిడి పండు ఇలా మామిడికాయ పిండి వేసి కాయ అయ్యి పండు అయిందిట. ఇంకా రాలలేదు, మిగల ముగ్గిన పండు, రాలడానికి సిద్ధంగా ఉంది. ఎవడైనా రాలగొట్టే ప్రయత్నం చేస్తే వాడు పళ్ళు రాలగొట్టడానికి సిద్ధంగా ఉంది పండు. అలా మురిపిస్తోంది మామిడి పండు. ఆ మామిడి పండును చూసి నేరేడు పండు సిగ్గుపడిందిట. సిగ్గుపడి నల్లబడిపోయిందిట. త్రపా శ్యామ జంబూహు. జంబూహు అంటే నేరేడు పండు, త్రప అంటే సిగ్గు చేత, శ్యామ నల్లబడింది. కావాలంటే చూసుకోండి, నేరేడు పండు నల్లగా ఉందన్నాడు. నేరేడు పండు నల్లగా ఉండడానికి కారణం ఏమిటంటే దాని సహజమైన రంగు కాదుట. వేసవి కాలంలో తనతో పాటుగా అలా కనిపించేటువంటి మామిడి పళ్ళను చూసి సిగ్గుపడిపోయిందిట. దాని అంత అందంగా లేని నేను, నా మొహం చూడు ఎలా ఉందో, నేను ఎందుకు అది ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది, చక్కగా ఇంతలా ఉంది, ఎర్రగా ఉంది, బొర్రగా ఉంది, అందరూ దానికేసి చూస్తున్నారు, నాకేసి ఎవరు చూశాడు అని సిగ్గుపడిపోయింది. నా సిగ్గుపడ్డం వల్ల నల్లగా మారిందిరా. త్రపా శ్యామ జంబూకు. సిగ్గుపడి నల్లబడింది అంటే నేరేడు పండు మామిడి పండు కంటే తన ఓటమిని ఒప్పుకున్నట్టే. ఇక దానిమ్మ పండు, దాని తలకాయ అది ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు. దానిమ్మ పండు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటండి? దళిత హృదయం దాడిమ ఫలం. దానిమ్మ పండు మిగల ముగ్గి మామిడి పండును చూసిందిరా. ఇంత అందంగా నేను లేను, ఆ రంగు నాకెక్కడది, కుదరదు అని చెప్పి దాని గుండె బద్దలైపోయిందండి. మీరు చూసుకోండి, కావాలంటే దానిమ్మ పండు పగిలిపోయి ఉంటుంది. బడ్డీల మీద అమ్ముతూ ఉంటారు దానిమ్మ పళ్ళు, ఇలా పగిలిపోయి ఉంటాయండి. పగిలినవి ఎక్కువ ధర కూడాను. త్రపా శ్యామ జంబూకు దళిత హృదయం దాడిమ ఫలం. దాని గుండె పగిలిపోయి అది ఏడుస్తుంటే మీరు గొప్పదంటారు ఏమిటండి అన్నాడు. పోనీ కొబ్బరికాయ ఇంత లావు ఉంది, చాలా గొప్పది, ఆకుపచ్చగా చాలా బాగుంటుంది, చిరక రంగులో ఉంటుంది, కొబ్బరికాయ కూడా అనుకుందట. ఏమిటో ఇంత లావే కానీ ఏమిటో ఉపయోగం, మామిడి పండు కూర్చి నుండి రుచి నా దగ్గర ఉందా, పైగా పగలగొట్టగా ఎప్పుడో నా రుచి తెలుస్తుంది. మామిడి పండు అలా కాదు, ఇలా చెట్టు నుంచి ఇలా తీసుకోగానే ఒక్కసారి ఇలా పెసగడం, అలా అనడం అంటే తెలిసిపోయింది నాకంత యోగం లేదు కదా, ఇంత లావుండగానే సరిపోయింది ఏమిటి, అందంగా ఉండాలి అని. భయాదంతస్తోయం తరుశిఖరిజం లాంగలి ఫలం. లాంగలి ఫలం అంటే కొబ్బరికాయ. లాంగలి అంటే కొబ్బరి అని అర్థం. లాంగలి వృక్షములు అంట. తరుశిఖరిజం చెట్టు కొండ కొమ్మ కొసలు ఉంది, అక్కడి నుంచి అది సిగ్గుపడిపోయి భయాదంతస్తోయం, నేనేమిటి నా అందం అడుగుక, ఇంత లావుంటే మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ తప్పితే నాకు అందం ఎక్కడది నా అందం ఒక అందమే, నా రుచి ఒక రుచే. ఆ మామిడి పండుదే రుచి అంటే అందరూ అవే కోసుకెడుతున్నారు. అందుకనే నన్ను కోయడానికి కూడా ఎవరు సాహసించట్ల. అందుకని లోపల 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 నీరు గారిపోయింది. అంతస్తోయం అంటే అది. కొబ్బరికాయకి చూడ లోపల నీళ్లు ఉంటాయి, లోపల నీళ్లు సహజంగా ఉంటాయి. కానీ కవిగారు ఊహించిన కారణం అది. మామిడి పండును చూసి సిగ్గుపడి నీరు గారిపోయిందిట. అందుకనే కొబ్బరికాయలో నీళ్లు చేయాలి. లేదా అంతకు ముందు నీళ్ళు నీళ్ళు తర్వాత ఎలా వచ్చేయండి? మామిడి పండును చూసి సిగ్గుపడింది. ఇంకో విచిత్రమైన కారణం చెబుతున్నాడు. పనసపండు ఇంతలా ఉంటుంది, అది కూడా ఏదో ముళ్ళు ముళ్ళులాగా గగ్గులు గగ్గులుగా ఉంటుంది. పోనీ ఇంతలా ఉన్నాం మీదబడి మామిడి పండుని చంపేద్దాం అన్నంత కోపం వచ్చేసింది. ఆ పని చెయ్యలేక సశూలం సంధత్తే హృదయమభిమానేన పనసక, కత్తి తీసుకుని తన గుండెల్లో తానే పొడుచుకుని చచ్చిపోయింది పనసకాయ. మీరు సరిగ్గా పనసకాయని చూడండి, అది బాగా పండినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం తనంత తానే పగులుతుంది. పైగా పనసకాయను మీరు కూర కోసం కానీ తొనల కోసం కానీ ఇలా కొడితే చివరికి ఇలా పిడి పట్టుకుంటే పిడిలాగా ముచ్చికను పట్టుకుంటారు, కాడను పట్టుకుంటారు, అది పట్టుకుని కొడతారు. చివరికి మీరు అలా కొట్టుకుంటూ పోతే చివరికి ఇలా ఒక భాగం మిగులుతుంది, ఈ పిడి ప్లస్ ఒక భాగం. అది సరిగ్గా ఎలా ఉంటుందంటే పిడి కత్తి ఆకారంలో ఉంటుందండి. ఒక బాకు, బొడ్లో ఉండే చాకు ఉంటుంది చూడండి, బొడ్లో ఉండే బాకు అంటారు కదా, బాకు. ఆ బాకుకి పిడి చేరిస్తే ఎలా ఉంటుందో పనసకాయ లోపల ఇలా తేలేటువంటి భాగం కూడా బాకు ఆకారంలో తేలుతుంది. దానికి పిడిలా కూడా ఉంటుంది, పైన ముచ్చికి పట్టుకుందుకు బాగా బలంగా ఉండి అది పట్టుకునే కొడతారు. అందుకని అదేమిటి ఇందుకే ఆ ముచ్చికి ఆ బాకు ఎందుకు వచ్చింది, బాకు ఆకారంలో అది ఎందుకుందంటే అది గుండెల్లో కత్తి పెట్టి పొడి చేసుకుంది. మామిడి పండు అంత అందంగా లేని నేను ఒళ్ళంతా ఏమిటో గగులు గగులు పొక్కులు పొక్కుల్లో ఉన్నాయి, నాది ఒక అందమైన లోపల తీయగా ఉంటే సరిపోయింది ఏమిటి అని ఆత్మహత్య చేసుకుందిట. పనసం హృదయం అభిమానేన పనసక సశూలం సంధత్తే, తన గుండెల్లో ఒక శూలాన్ని గుచ్చుకుంది. కావాలంటే పనసకాయన పగలగొట్టి చూడండి, ఆ శూలం ఆకారంలో ఒకటి కనబడుతూ ఉంటుంది మీకు. ఇవన్నీ ఎందుకు జరిగాయ్యా? సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. చూతే సముద్భూతే, ఇది అందమైన పదప్రయోగం.